హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్. ఇదే చింతల మాదర వాటర్ఫాల్స్. మరి వాటర్ఫాల్ వచ్చేసి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో పంగిడి మాదర గ్రామం వద్ద ఉంది. కొద్దిగా గ్రామం నుండి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. చూడండి ఒకసారి చుట్టూ, ఇక్కడ వాతావరణం పరిస్థితి ఎట్లుందంటే ఎటు చూసినా పచ్చని అడవులు, కొండలు, పొలాలు, అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు. అసలు రోడ్డు ఉందా లేదా అనే విధంగా ఇలాంటి గ్రామాలు. అసలు వీళ్ళు గ్రేట్, అసలు ఇక్కడ ఎలా ఉంటారో కానీ ఎవరు అన్నట్టు భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చని కొండలు, పొలాలు, అక్కడక్కడ ఇలా మంచులు. ఎంత బాగుందంటే ఎటు చూసినా పచ్చదనమే, టోటల్ పచ్చదనం. చాలా బాగుంది వాతావరణం అయితే. సో ఇదంతా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధి కాబట్టి ఇదంతా దాంట్లోకి వస్తుంది. ఇక్కడ ఈ మధ్య అయితే T12 అనే పులి తిరిగింది, దానికోసం అయితే పేపర్లో కూడా హెచ్చరించారు ఫారెస్ట్ వారు. వచ్చాం, ఫైనల్గా అయితే చేరుకున్నాం ఈ గ్రామం. ఇది మందగూడ విలేజ్. ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి, కొన్ని గుర్రాలు మేస్తున్నాయి, మేత మేస్తున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, మట్టి రోడ్డు ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో ఇక్కడైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది పెద్దలకు, పిల్లలకు 2-వీలర్ 4-వీలర్ అని వాహనాలకు కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు ఒకటి టోల్ గేట్ లాగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే అయితే అసలు రోడ్డు పరిస్థితి కానీ సదుపాయాలు కానీ చాలా దారుణంగా ఉండేది. చాలా దూరం ఇట్లా గ్రామంలోకి వెళ్ళి, పొలాలకు వెళ్ళి, బురదలకు వెళ్ళి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ గ్రామం వారు, అలాగే యువత, ఈ గ్రామం యువతను ఫారెస్ట్ వాళ్ళు సమన్వయంతో మంచి రోడ్డు అయితే ఏర్పాటు చేశారు. సో మనం ఇచ్చేటి చిన్న చిన్న ఈ ఎంట్రీ ఫీజులు ఏమైతున్నాయో అవి వీటి కోసమే రోడ్డు అయితే చాలా బాగా అక్కడి వరకు వాహనాలు వెళ్ళే విధంగానైతే ఈ గ్రామ ప్రజలను మరియు ఫారెస్ట్ వారు అయితే ఏర్పాటు చేశారు. ఈ విషయంలో మాత్రం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సో ఫైనల్గా అయితే వాటర్ఫాల్ చేరుకున్నాం. ఇదే చింతల మాదర వాటర్ఫాల్స్. చూడండి ఎంత బాగుందో, అట్లా పైన కొండల మీదకెళ్ళి తెల్లగా నొరగలా పారుతూ. ఇక్కడ ఫెన్సింగ్ అయితే వేశారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కదా. ఇంత అందంగా సహసిద్ధంగా కొండల మధ్య ఇలా పారుతూ ఉండే ఈ వాటర్ఫాల్స్ ఎంత అందంగా ఉంటుందో అంటే ప్రకృతి ప్రేమికులను వాళ్ళ చూపును తిప్పుకోకుండా చేస్తుంది. ఎంత అందంగా ఉన్నదో దీని వెనుక కూడా ప్రమాదం అంతే దారుణంగా ఉంది. కారణం దీని మీద సరైన అవగాహన లేకపోవడమే. ఆ నీటిని చూసి పొరపడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ బ్లూ కలర్లో కనబడే నీళ్ళు చాలా డేంజరు. ఒకవేళ దీన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం చాలా ప్రమాదమే. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఇక్కడ ఇప్పటికి ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి ఈత వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు చనిపోయారు అనేది నేను ఇక్కడ తర్వాత చెప్తా, చివరిలో చెప్తా వీడియో చివరిలో.
ఇది వాటర్ ఫాల్స్ కింద నుండి వ్యూ. నిజానికి వాటర్ ఫాల్స్ చాలా తక్కువగా ఉంది, ఒక్కోసారి ఇది చాలా ఉధృతంగా పైనుండి పడుతుంది కిందికి చాలా స్పీడ్గా. అది ఎంత స్పీడ్ పడితే ప్రమాదం అంత పెరిగినట్టే దాని స్థాయి. ఈ వాటర్ ఫాల్స్ సందర్శించాలంటే మరి ఇది ఆసిఫాబాద్ జిల్లా తిరేని మండలంలో ఉందని చెప్పాం కదా, మరి ఇది ఆసిఫాబాద్ జిల్లా నుండి అయితే 25 కిలోమీటర్స్ వస్తుంది. లయ తిరియాని గ్రామం నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక బెల్లంపల్లి నుండి వెళ్ళే వాళ్ళకు మాత్రం 47-48 కిలోమీటర్లు వస్తుంది. మీరు వెళ్ళాలంటే మాత్రం ప్లాన్ చేసుకొని ఫుడ్ అవి తీసుకొని మంచి ఒక కనీసం ఒక 5-6 గంటలు ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. చాలా బాగుంది లొకేషన్, అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ ఇక్కడ నుండి వాటర్ చూసినట్టయితే కొద్దిగా లైట్ గ్రీన్ కలర్ నుండి అటు దూరం చూసినట్టయితే ఇంకా థిక్ గ్రీన్ కలర్లోకి అయితే కనిపిస్తున్నాయి. అదంతా నాచు పాచి వల్ల మాత్రం అనుకోవద్దు, లోతు ఎక్కువ ఉండడం వల్లనే ఆ విధంగా వాటర్ కలర్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడైతే కొంతమంది ప్రమాదాల బారిన పడడం జరిగింది, అందుకే అయితే ఫారెస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ చిన్న తాళ్ళు అడ్డుగా కట్టారు, దీన్ని దాటి వెళ్ళకూడదని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇస్తున్నారు. రెండు కొండల మధ్య నుండి వచ్చే ఈ వరద సుమారు 50-60 మీటర్ల ఎత్తు నుండి చాలా వేగంగా అయితే కిందికి పడుతుంది. నేను చెప్పాను కదా ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరిగాయని, దానికి కారణం ఇదే. నేను చివరిలో చెప్తా వీడియో చివరిలో.
మేమైతే కొన్ని ఇబ్బందులు ఇలాంటివి కలగద్దని చాలా త్వరగా వచ్చాం ఇక్కడికి. మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే పర్యాటకులు అయితే చాలా పెరిగారు, ఇంకా వస్తున్నారు, వస్తూనే ఉన్నారు. మేము వచ్చినప్పుడైతే ఎవరు పెద్దగా లేరు ఇక్కడ. ఇక ఆదివారం కానీ ఏమైనా హాలిడేస్ కానీ ప్రత్యేకంగా వస్తే మాత్రం ఇక్కడ కంట్రోల్ చేయలేనంతగా పర్యాటకుల సంఖ్య ఉంటుంది. అప్పటికైతే వీళ్ళకు అది ఒక టాస్క్ లాగానే మిగిలిపోతుంది, చాలా కష్టం అయిపోద్దట వీళ్ళకు. ఇక్కడున్న ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ జలపాతం, ఈ నీటిని చూడగానే ఎవరికైనా కనీసం స్విమ్మింగ్ అనేది తెలియని వాళ్ళకైనా స్విమ్ చేయాలి, అందులోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం కలుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళైతే నిర్ణయించిన ఈ సరిహద్దును దాటి లోపలికి వెళ్ళడం మాత్రం ప్రమాదమే. పచ్చని వాతావరణంలో కొండల మధ్యలో నుండి నురగలు గక్కుతూ కిందికి దూకే జలపాతాన్ని, కింద ఉన్న నీటిని మాత్రమే చూసాం. ఇప్పుడు ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఈ జలపాతం పూర్తిగా ఎండిపోయాక ఎండాకాలంలో దీని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. సమ్మర్లో ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటుందో ఈ ఊరి వాళ్ళు తప్ప బయట నుండి ఇప్పుడు చూసిన పర్యాటకులు, బయట నుండి వచ్చిన వాళ్ళు చూసే అవకాశం, దీని మీద ఉండే అవగాహన అయితే వాళ్ళకి చాలా తక్కువ. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ వాటర్ఫాల్ కింద ఈ గుహలు ఉన్నాయైతే ఈ సొరంగ మార్గాలు ఎక్కువ లోపలికి మొత్తం రాళ్ళ కింద ఉన్నాయి. ఒక మనిషే కాదు, ఒక పెద్ద సైజు గేదె కూడా ఈజీగా లోపలికి దూరే అంత పెద్దగా ఉన్నాయి. ఇవైతే పూర్తిగా నీటితోటి నిండి ఉన్నప్పుడైతే ఎవరికి కూడా అస్సలు అర్థం కావు, దీన్ని అంచనా కూడా వేయలేము. ప్రమాదాలకు కారణం కూడా అయ్యేటి ముఖ్యంగా ఇవే. నేనైతే ఈ వాటర్ఫాల్ కింద ఉన్న గుహలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా ఎత్తుగా, చాలా వెడల్పు లోతుగా ఉంది. నేనైతే సుమారు ఒక 24 ఫీట్ల వరకు లోపలికి ఎంటర్ అయ్యాను. అయినా కూడా ఇంకా లోపల నేను ఎంటర్ కాలేని కొద్దిగా భాగం అవుతుంది. లోపల చల్లదనానికి పాములు అలాగే ఏమైనా అడవి జంతువులు కూడా ఉండే అవకాశం ఉంది కదా అన్నట్టు నేను ఇంకా పూర్తి స్థాయి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ గుహ కింద అయితే చిన్న చిన్న రంధ్రాలు, మనం చూడలేని చీకటి భాగాలు కూడా ఉన్నాయి, వాటిలోకి అయితే నేను వెళ్ళలేదు.
పైనుండి చాలా వేగంగా వచ్చే వరద వల్ల ఈ జలపాతం కింద అయితే గ్రౌండ్ లెవెల్ కంటే లోతుగా సుమారు ఒక 5 నుండి 6 మీటర్ల పైగా అయితే పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ ప్రవాహాన్ని ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు, ఈ చుట్టూ ఉన్న రాళ్ళు అడ్డుకొని మొత్తం సుడుల కింద వాటర్ను తిప్పి ఈ గుహల కిందికి వేగంగా లాక్కుపోతాయి. ఆ వరద మొత్తం ఒకటేసారి సుడితిరిగి ఈ గుహలోకి వెళ్ళిపోతుంది. నా ఫ్రెండ్ అయితే గుహలోకి ఈజీగా వెళ్ళిపోతుండు, నిల్చొని కొద్ది దూరం వెళ్ళాక అక్కడ కొద్దిగా కూర్చొని వెళ్ళేలా ఉంటుంది. గుహ లోపలి భాగం అయితే చాలా తేలిగ్గా వెళ్ళే అంత ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందంగా వర్షాకాలంలో పైనుండి కిందికి దూకే ఈ జలపాతం కింద అసలు ఏముంది, ఈ గుహ ఏంది, ఈ వరద వేగంగా వచ్చి ప్రమాదాలకు ఎలా కారణమవుతుంది అన్నది విషయం వర్షాకాలంలో జలపాతం చూసిన వాళ్ళకైతే ఎవరికి కూడా అర్థం కాదు, ఐడియా కూడా ఉండదు దీని మీద. కాబట్టి ప్రమాదాలు జరగడానికైతే కారణం ఇదే. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడైతే మరి. సో ఇది చాలా పెద్ద గొయ్యి, ఈ గొయ్యిలోకి వెళ్తేనైతే కనబడటట్లేదు, నేనైతే ఎక్కడో పైన ఉండి తీశాను. సో ఇక్కడ వేగానికైతే ఒక 5-6 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడ్డది ఈ ప్రవాహ వేగానికి. ఇక వర్షాకాలంలో వేగంగా పైనుండి ప్రవహించే నీరు కిందికి వచ్చి ఈ గోతిలో పడి చుట్టూ ఉన్న రాళ్లను ఢీకొని మళ్ళీ అంతే వేగంగా ఈ గుహ కిందికి ఈ వాటర్ అయితే ఏదైతుందో అది వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పర్యాటకులు ఎవరైతున్నారో పైనుండి దూకి కానీ దీంట్లోకి స్విమ్మింగ్ కోసం వెళ్ళి కానీ వాళ్ళు నీటితో పాటు ఆ గుహ లోపలికి వెళ్ళి వాళ్ళ శరీరాలు ఇరుక్కొని చనిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రమాదంకి అయితే కారణం ఇదే. సో ప్రకృతిని అందరూ ఎంజాయ్ చేయండి. నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోను. ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. మీ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్. థ్యాంక్ యూ అందరికీ.